గత రెండు నెలల నుంచి కరోనా మూలంగా లాక్డౌన్ మూలంగా పనులు లేకుండా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి కొల్లు రామచంద్ర గారి జ్ఞాపకార్థం, అదేవిధంగా పట్లూరి రామకృష్ణ గారి జ్ఞాపకార్థం, మచిలీపట్నం సిటీ కేబుల్ అధినేత శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆయనకి ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండవాడిని ఆదుకుంటున్నందుకు నాకు గుర్తు. ఇవాళ రాష్ట్రం అంతా కరోనా తీసి పక్కన పెట్టలేము, దానికి కలిసి జీవించాల్సింది ఈ దేశంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే రోజు చాలామంది తప్పుపడ్డారు. ఇవాళ ఖచ్చితంగా కరోనా మన మధ్యలో ఉందాం, దానికి దొరకపోకుండా బతకాలా, బతికేవాల్సిన అవసరం ఉంది. మన ఇంటిని, మనని, మన ఊరిని, రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరి మీద ఉంది. దీంట్లో ముఖ్యంగా మిమ్మల్ని కోరి